మహాశివరాత్రి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తం పట్నంలో పెలిసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి స్వామివారి దర్శనం చేసుకున్నారు ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు పలివిల వీరబాబు సతీమణి జ్యోతి పాల్గొన్నారు ఆశ్రమం నుంచి ఊరేగింపుగా కొండపైన కొలువైయున్న ఉమాలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కళ్యాణంలో పది జంటలు పాల్గొనగా వారితో పాటుగా పలివేల వీరబాబు తన సతీమణి జ్యోతి కళ్యాణ మహోత్సవంలో పీటలపై కూర్చుని కళ్యాణాన్ని ఆచరించారు సిపిఐ పలివేల వీరబాబు మాట్లాడుతూ శ్రీ 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 రామకృష్ణానంద స్వామిజీ ఆశ్రమం నందు వనమూలికల వైద్య సేవల ద్వారా ఆశ్రమం నడుస్తుందని భక్తులు కొండపైకి ఎక్కడానికి మెట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఎన్నో ఆలయాలకు సహకరించిన ఈ ప్రభుత్వం ఇక్కడ మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని హిందూ దేవాలయాలపై నిజమైన భక్తి ప్రభుత్వ నాయకులకు లేదని అన్నారు మహాశివరాత్రిని పురస్కరించుకుని అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడింది భక్తుల దాహతిని తీర్చేందుకు ఆలయ అధికారులు మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మంతిన సత్యనారాయణ చింతా సూర్యభాస్కర్ శ్రీనివాస్ గూడూరు సీతారామయ్య నల్లజల్ల రాజ్యలక్ష్మి ఎంవీవీ సత్యనారాయణ పలువురు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు